పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ ప్రజల్లో అంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలోనే షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచన చేయాలి, దీని మీద చర్చ జరగాలి, తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు కూడా తన వైపు దృష్టి సారించాలనే నేపథ్యంలో కూడా ఇట్లా జరిగింది అనుకోవచ్చా? ఎస్ పవన్ గారు, ఇట్లా తులసిరెడ్డి గారు పాపం నోరు కట్టేశారేమో నాకు తెలిసి చెప్పకూడదని అని చెప్పారు నాకు తెలియదు. కానీ నాకైతే కేవీపీ రామచంద్రరావు గారి నుంచి కానీ అలాగే శివకుమార్ గారి దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి క్రిటికల్ సమాచారం ఉందండి. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర షర్మిల గారు పోషించబోతారు. ఆల్రెడీ పీకే తెలుగుదేశం వైపు వచ్చాడు. జనసేన సారీ మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చేసారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యతిరేక కారణాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు చేరడంతో ప్రత్యర్థి ఉన్నటువంటి కుటుంబంలో కలకలం రేపిందే కదా, ఇది జరగబో ఊహించిందే కదా. ఇప్పుడు చెల్లి కూడా ఈరోజు జగన్ బ్రో ఐ డోంట్ కేర్, నేను వస్తున్నా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుందేమో అని పంపించారేమో చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణమే, అనుమానం ఎక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు రెండు ఉంటాయి ఇక్కడ మిక్స్ అయ్యి. ఆవిడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారా లేదా నాకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ యునానిమస్ గా సపోర్ట్ చేసింది. నేను చేయను, పోటీ చేయను, నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాను. కాబట్టి తనకు ఆ కోణం కార్నర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రీయాల్లో జగన్ వ్యతిరేకంగా పనిచేయబోతా ఉంది. కాబట్టి శత్రువు శత్రువు మిత్రులు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఆమె విజయానికి ఎన్నో రకాలు కష్టపడి రాత్రినక పగలనక ఎండల్లో వానలు తిరిగిన శర్మిలమ్మకి రక్తహస్తాలు తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు బంధువులు చెప్పినా ఎంట్లో వినట్లేదు. నాకన్నా తులసన్నకి వాళ్ళ ఏరియా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా విషయాలు తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల రీతిగా చెప్పకపోవచ్చేమో కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితులు మాత్రం తెలుగుదేశం వైపు మొత్తం విజయం చూస్తుంటే ఈరోజు ఓటమి వైపు వైఎస్ఆర్సీపీ చూస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో షర్మిల గారు లాంటి రాజకీయ నాయకులు కూడా ఆలోచనలో పడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నేను ఖచ్చితంగా ఈరోజు నా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఉన్నారండి, షర్మిల గారికి పిల్లలు ఉన్నారు, అలాగే కుటుంబ వారసులు ఉన్నారు. కాబట్టి అన్న తరగతి నుంచి రావాల్సిన న్యాయపరమైన ఆస్తుల విషయాల్లో కూడా రేపు పొలిటికల్ గా అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు కూడా అండ అవసరం ఉంటుందేమో అనే కొండ నుంచి కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాబాయిని పోగొట్టుకున్నారు. రేపు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం ఏ హత్య జరుగుతాయో తెలీదు. అటు దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రం నడుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం కొందరి సహాయ సహకారాలు మనకు ఉండాలనుకోవడం తప్పు లేదు. ఇంకో విషయం ఏంటంటే గిఫ్ట్లు ఎవరు పంపలేదండి ఆవిడ, లోకేష్ గారికి పంపించింది. గతంలో భువనేశ్వర్ గారు మా పార్టీ బాబు గారు యొక్క భార్య గారు హెరిటేజ్ గిఫ్ట్లు పంపిస్తారు చాలా మందికి, మీడియా వాళ్ళకి అలాగే రాజకీయ చాలా రోజు 22-23 వేలకి పంపిస్తున్నారు, అందరికి పంపిస్తారు ఆవిడ. అట్లా షర్మిల గారు ఎప్పుడు పంపించింది లేదు, ఫస్ట్ టైం కదా. సో ఇవన్నీ చూస్తుంటే 100% రాజకీయ సార్, అందుకే చర్చ ఇది మొదటిసారి విధంగా. అందుకే నేను చాలా చుండితే నేను సున్నితంగా విశ్లేషిస్తున్నాను. నాకు అర్థమైంది కేవీపీ గారి తరఫున నాకు సమాచారం ఉంది. అన్న తులసాని చెప్పినట్టు మాతో మాట్లాడలేదంటే పెద్దవాళ్ళు పై స్థాయిలో ఉండేవాళ్ళు, ఆవిడ ఒక రాజకీయ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి పై లెవెల్ ఆవిడ పరిచయాలు ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేస్తుండొచ్చేమో. తులసిరెడ్డి గారు కూడా తెలుసుకుంటుంది కానీ ఇప్పుడే అధిష్టానం నుంచి వస్తుంది కదా దానికి సంబంధించి, ఇప్పుడే ఎందుకు చర్చించాలని వారు కూడా మాట్లాడట్లేదేమో. ఇంకా ఉంటుంది కదా అన్ని పార్టీలో ప్రోటోకాల్ ఉంటాయి కదా కాబట్టి వాళ్ళకి అదే సరే స్టాటస్ కమిటీ మీటింగ్ జరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు, తర్వాత ఏ విధంగా ఎత్తుగాళ్ళు ఉంటాయో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇంకోటి ఉందండి, మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాదు కదా, కాంగ్రెస్ నుంచి చీలిపోయిన మనుషులే కదా. వాళ్ళందరూ అసలు రైలు పోతున్నారు, మాకు సరైన గుర్తింపు లేదు, స్థానం లేదని. వాళ్ళందరూ రేపు రాజశేఖర రెడ్డి కూతురుగా ఇవ్వడం వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ఇస్తుంటే ఖచ్చితంగా గంత గొప్ప వచ్చేస్తారు, జగన్ పార్టీ ఖాళీ అయిపోతుంది, అందరం ఒక్కర్లేదు. కాబట్టి ఓటమి వచ్చేసిందని ఫీల్ అయిపోయాడు, ఒంటరాడు అయిపోయిన ఫీల్ అయిపోయాడు, ఫ్రస్ట్రేషన్ ఎక్కిపోయాడు. ఈరోజు పుట్టి మునిగిపోతున్న వైసీపీ పార్టీకి దిక్కు లేకుండా ఎండమావలో ఏడాది ఓఎస్ఎస్ లైన్ పడుకున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయనకి 100% న్యాయం జరగడం కోసం షర్మిల గారు కొన్ని రకాల ఎత్తుగడ వస్తుంది, అది ముంచూపుతనే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె రాజకీయ అనుభవం ఉంది, ఆంధ్రలో పనిచేసి తిరిగి పాదయాత్ర చేసిన ప్రాంతం ఉంది, కొంతమంది ఆంధ్రలో ఉండే నాయకులు పేరు పెట్టి పిలవిన కొన్ని వేల మందికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ యొక్క ఆలోచన విధానం ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పారదర్శకత వెళ్ళాలనే ఒక విషయంతో ముందుకెళ్తామని ఖచ్చితంగా ఆమె అనుకున్నదాన్ని సాధించడం కోసం రాజకీయ కోణం నుంచి వేస్తున్న ఎత్తుగడ. దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కింద పైన అప్పండం ఎదిరిపోతుంది, తాడిపల్లి కేసులు సేక్ అవుతున్నాయి. రెండు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఖచ్చితంగా కుటుంబంలో నష్టమే జరుగుతుంది, ప్రత్యర్థి కుటుంబంలో నష్టం. ఇది ఏ రకంగా చూసినా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది, వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం రాబోతుంది కాబట్టి ఈ బ్లాస్ట్ బాక్ ఈ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాకి మనం కూడా ఒక చెయ్యి వంతు వేస్తే రేపు మనకు సపోర్ట్ ఉంటారు ఆలోచన వాడికి కలిగి ఉండొచ్చు. గతంలో తెలంగాణలో ఈ విధంగా చేయటం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది,
అట్లా కూడా ఈరోజు రాజకీయ శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి కోణం నుంచి ఆలోచించే పరిజ్ఞానం ఉంది ఆవిడకి. అది రెండు కుటుంబ సభ్యులు సార్, ప్రధానంగా విజయమ్మ గారు కాదు, ఇంకా చెన్నైలో వాళ్ళ బంధువులు ఉన్నారు, కడప పులివెందులలో హైదరాబాద్ బంధువులు, వాళ్ళ సలహాలు కూడా ఇచ్చారు. అమ్మ నీ ఆస్తులు కావాలంటే నువ్వు రాజకీయం ఎదగాలి, నువ్వు బలమైన వ్యక్తి కావాలి, నేను జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఖచ్చితంగా ముండోడు, ఎవరికి ఏం చేయడు, ఆయనకి 150 కోట్లు పెట్టి ఒక చిన్న గుడిసి ఉంది, 500 కోట్లు పెట్టి ఒక చిన్న పాక్ ఉంది, అంత పెద్ద విలాస భవన్లు కట్టుకున్న వ్యక్తి నీకు అంత తీజీగా ఎవరైనా సలహా ఇచ్చుడొచ్చేమో, కాబట్టి ఆవిడ ఖచ్చితంగా రాజకీయం ఎదగాలి, ఆవిడ భవిష్యత్తు చూసుకోవాలి, ప్లస్ ఆస్తులు పరిరక్షించుకోవాలని బాధ్యత అవుతుంది. కాబట్టి అధికారం అవసరమైన ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రత్యర్థులతో సత్సంబంధాలు మెట్టించడం కోసం చేస్తున్న రాజకీయ కోణమే ఇది, ఎత్తుగానే ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఈ కోణంలోనే ఆలోచిస్తాయి సార్. రైట్, ఓకే. సత్యమూర్తి గారు, మీ విశ్లేషణ ఏంటి? మనం ఇందాక మాట్లాడినాం, అట్లాగే జగన్ అన్న వదిలిన బాణం మళ్ళీ అన్న వైపే దూసుకుపోతుంది అనుకోవచ్చా? అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు ఈ ట్వీట్, ఈ మెసేజ్ ద్వారా పూర్తిగా తెలంగాణ కంటే కూడా ఏపీ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఆలోచన చేస్తోంది ఏం జరుగుతోందని. ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ విధంగా ఎంటర్ అవుతున్నారు షర్మిల గారు అనుకోవచ్చా ఏపీ పాలిటిక్స్లోకి? అంటే ఇది ఇప్పుడు ఏంటి అంటే, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఆ కేసు